తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ వన్ రిక్రూట్మెంట్లో భాగంగా మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి మనకు గ్రూప్ వన్ మెయిన్స్లో పేపర్ టూలో మనకు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది సిలబస్గా ఉన్నది కాబట్టి హైదరాబాద్ రాజ్యంలో స్వాతంత్రోద్యమం హైదరాబాద్ రాజ్యంలో స్వాతంత్రోద్యమం ఏ విధంగా సాగిందనే విషయానికి ఇప్పుడు విషయాల గురించి చెప్పడం జరుగుతుంది మనకు ఆసబ్జాయి రాజ్యం అనేది కృష్ణకం పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆసబ్జాయి రాజ్యాన్ని నిజాముల్ ముల్క్ స్థాపించడం జరిగింది నిజాముల్ ముల్క్ పదిహేడు వందల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆసబ్ జాయి రాజ్యాన్ని స్థాపించాడు తర్వాత నిజాముల్ ముల్క్ తర్వాత అనేక మంది ఆసబ్ జాయి పాలకులు ఆయన వారసులు ఆసబ్జాయి జాయి రాజ్యాన్ని హైదరాబాద్ హైదరాబాద్ రాజధానికి ఆసబ్జాయి జాయి రాజ్యాన్ని పాలించడం జరిగింది ఈ విధంగా ఆసబ్ జాయిల కాలంలో ఆసబ్ జాయిల కాలంలో ఆసఫ్ జాయిలు తీవ్ర నియంతృత్వాన్ని నియంతృత్వ పరిపాలన సాగించారు తర్వాత ప్రజలకు ఎలాంటి హక్కులు లేవు ప్రజలకు ఎలాంటి హక్కులు లేవు కాదు తర్వాత ప్రజలు అనేక బాధలు అనుభవించారు దానిలో భాగంగానే భారతదేశ వ్యాప్తంగా ఉద్యమం జరిగినట్టే హైదరాబాద్ రాజ్యంలో కూడా నిజాం పరిపాలనకు వ్యతిరేకంగా ఉద్యమం వివిధ రూపాల్లో జరిగింది వివిధ రూపాల్లో జరిగింది అంటే మనకు నిజాం రాజుల కాలంలో వ్యక్తికి ఎలాంటి స్వేచ్ఛ లేదు తర్వాత విద్యా వ్యవస్థ లేదు అలాంటి కేవలం ఫోర్ పర్సెంట్ మాత్రమే విద్యా ఫోర్ ఫోర్ పర్సెంట్ మాత్రమే విద్యావంతులు ఆ కాలంలో ఉండేవారు కేవలం ఉర్దూ భాషలోనే విద్యా 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 అవకాశాలు ఉండేవి ఇతర భాషల్లో ఎలాంటి విద్యా అవకాశాలు లేవు తర్వాత నిర్బంధ చాకిరి వెట్టి చాకిరి తర్వాత మొత్తం రాజ్యంలో కూడా మొత్తం భూమి అంతా కూడా వివిధ భూస్వామ్య భూ వివిధ భూ భూ యజ వివిధ యాజమాన్యాల కింద ఉండేది ఐదు కోట్ల ముప్పై లక్షల ఎకరాల భూమి ఉంటే దాంట్లో మూడు కోట్ల మూడు కోట్ల ఎకరాలు మూడు కోట్ల ఎకరాలు అది భూమి చీస్తూ భూమి భూమి శిస్తు కింద ఉండేది మిగిలింది మొత్తం భూమిలో పది పది శాతం సర్ఫేకాస్ భూమి సర్ఫేకాస్ భూమి నిజాం సొంత భూమి అది నిజాం సొంత భూమి ఈ సర్ఫేకాస్ భూమి ఎనిమిది వేల ఒక వందల చదరపు కిలోమీటర్ల చదరం మైల విస్తీర్ణంలో పద్దెనిమిది తాలూకాల్లో విస్తరించి ఉండేది ఈ సర్ఫేకాస్ కాస్ భూమి భూమి నుంచి వచ్చే ఆదాయం అంతా కూడా నిజాం జేబులోకి పోతుంది ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు తర్వాత గ్రామీణ వాతావరణంలో గ్రామీణ వ్యవస్థలో మొత్తము తెలంగాణ అంతా కూడా బానిసత్వం అడుగడుగున సారీ వెట్టి చాకిరి సారీ వెట్టి చాకిరి అడుగు అడుగున కూడా వ్యాపించి తెలంగాణ సమాజ సమాజం మొత్తం కూడా ఆవరించి ఉండేది ప్రజలకు ఎలాంటి హక్కులు లేవు తర్వాత గ్రామాల్లో దొరలు భూస్వాములు ఇట్లా అందరికీ వెట్టి చాకిరి ప్రజలు చేసేవారు ఈ విధంగా ఈ విధంగా అనేక రకాల ప్రజలు అణచివేయబడ్డారు ఇటువంటి పరిస్థితుల్లో మరి నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమం అనేది జరిగింది స్వాతంత్రోద్యమంలో భాగంగా మనకు స్వాతంత్రోద్యమంలో భాగంగా హైదరాబాద్ రాజ్యంలో అనేక ఉద్యమాలు జరిగాయి భారతదేశ స్వాతంత్రోద్యమం ప్రభావం హైదరాబాద్ రాజ్యం పైన కూడా ఉండేది ఆ విధంగా మనకు పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో భారతదేశ వ్యాప్తంగా బ్రిటిష్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పద్దెనిమిది యాభై ఏడు తిరుగుబాటు జరగడం జరిగింది పద్దెనిమిది వందల యాభై తిరుగుబాటులో మరి బ్రిటిష్ వారి విధానాలకు వ్యతిరేకంగా ఆనాడు పద్దెనిమిది ఏడు తిరుగుబాటు సిపాయి తిరుగుబాటు రూపంలో భారతదేశ వ్యాప్తంగా జరిగింది మరి హైదరాబాద్లో కూడా నిజాంపు ఇక్కడ కూడా బ్రిటిష్ వ్యతిరేక పోరాటం వ్యతిరేక తిరుగుబాటు కూడా ఇక్కడ కూడా జరిగింది ఆ విధంగా ఆ తర్వాత మొట్టమొదటి తిరుగుబాటు తర్వాత పద్దెనిమిది వందల పద్దెనిమిది వందల ఈ విధంగా పద్దెనిమిది వందల ఎనభై మూడో సంవత్సరంలో మొదటి మొట్టమొదటిసారిగా ప్రజల్లో ప్రజా చైతన్యం అనేది వచ్చింది అంటే ప్రజాభిప్రాయం హైదరాబాద్ ప్రజా హైదరాబాద్లో ప్రజాభిప్రాయం మొదట మొదటిసారిగా వ్యక్తీకరించబడింది పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో చాందా రైల్వే చాందా రైల్వే స్కీమ్ సందర్భంగా వచ్చింది అలాంటి అభిప్రాయం అంటే ప్రజలు మొట్టమొదటిసారి తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం జరిగింది ఎందుకంటే చాందా రైల్వే స్కీమ్ అనేది బ్రిటిష్ వారు ప్రపో ప్రపోజ్ చేశారు నిజాంకు మీరు చాందా వరకు రైల్వే లైన్ నిర్మాణం చేయాలని చెప్పారు అంటే ఈ ఈ చాందా రైల్వే నిర్మాణానికి నిజాం ప్రజలకు కానీ వీరికి ఎలాంటి సంబంధం లేదు ఎందుకంటే కేవలం బ్రిటిష్ వారి కోసం తమ కోసమే చాందా వరకు నువ్వు రైల్వే నిర్మాణం చేయని బ్రిటిష్ వరకు చెప్పడం జరిగింది ఈ విధంగా చెప్పినప్పుడు ఆయన వేయడానికి సిద్ధమయ్యాడు ఇది తర్వాత ప్రజలకు తెలిసింది ప్రజలకు తెలిసి ఆనాటి నాయకులు చాందా రైల్వే నిర్మాణం పైన ఒక కమిటీ కూడా వేశారు కమిటీ వేసి ఆ విధంగా మొట్టమొదటిసారిగా ప్రజాప్రాయం వ్యక్తీకరించబడింది తర్వాత చాందా రైల్వే స్కీమ్కి వ్యతిరేకంగా వీళ్ళు పోరాటం మొదలైంది ఆ విధంగా అనేక మందిని రాజ్య బహిష్కారం చేశారు ఈ విధంగా చా హైదరాబాద్లో పోరాటం మొదలైంది తర్వాత పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ అనే ఏర్పడినప్పుడు కూడా హైదరాబాద్లో కూడా భారత జాతీయ కాంగ్రెస్ సభలు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదో ఎనభై జరిగాయి ఆ తర్వాత వందే ఉద్యమ కాలంలో కూడా వందే మాత్ర కాలంలో కూడా భారతదేశ వ్యాప్తంగా వందే మాత్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు దాని యొక్క దాని యొక్క కొన్ని కొన్ని ప్రదర్శనలు హైదరాబాద్లో కూడా జరిగాయి అదేవిధంగా మనకు అనేక ఉద్యమాలు జరిగాయి అనేక ఉద్యమాల్లో భాగంగా హోం రూల్ ఉద్యమం జరిగినప్పుడు దాని ప్రభావం ఇక్కడ ఉండేది అదేవిధంగా సహాయ నిరాకరణ ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నప్పుడు కూడా గాంధీ నాయకత్వంలో సహాయ నాయకత్వంలో ఉద్యమం జరుపుతున్నప్పుడు కూడా దాని ప్రభావం హైదరాబాద్ పైన ఉండేది కాబట్టి ఇక్కడ మనకు ఈ స్వాతంత్రోద్యమంలో భాగంగా మనం ఈరోజు బా భారత జాతీయ కాంగ్రెస్ ఉన్నట్టే హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ అనేది గురించి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ అంటే భారతదేశ కాంగ్రెస్ను వాళ్ళు భారతదేశంలో అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ను మీరు సంస్థానాల్లో మా పేరు వాడుకోరాదని చెప్పేసి భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు మీరు సంస్థానాలు హైదరాబాద్ అనేది ఒక సంస్థానం అదేవిధంగా భారతదేశ వ్యాప్తంగా కొన్ని అనేక సంస్థానాలు ఉన్నాయి వాళ్ళు భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు ఏం చెప్పారంటే మీరు సంస్థానాల్లో ఉన్నవారు మీరు భారత జాతీయ కాంగ్రెస్ పేరుని మీరు వాడుకోకూడదు అని చెప్పారు దాంతో హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ అంటే సంస్థానాల వారు తమకు ఇండిపెండెంట్ కాంగ్రెస్ ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్ సంస్థాన కాంగ్రెస్ హైదరాబాద్ కాంగ్రెస్ అనే అనే ఒక స ఒక సభను వాళ్ళు పెట్టుకున్నారు ఈ విధంగా మనకు క్వశ్చన్ ఏ విధంగా గ్రూప్ వన్ మెయిన్స్లో వచ్చే అవకాశం ఉందంటే నిజాం రాష్ట్రంలో నిజాం రాష్ట్ర స్వాతంత్రోద్యమంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలించము నిజాం రాష్ట్ర స్వాతంత్రోద్యమంలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ పాత్రను విమర్శనాత్మకంగా పరిశీలించమనే ప్రశ్న అడిగినప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఏ విధంగా ఏర్పడింది దాని యొక్క పాత్ర ఏంటనే విషయాన్ని మనం ఆన్సర్గా రాయాల్సి ఉంటుంది హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ గురించి తీసుకుంటే క్రిస్తకం పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ శాఖ హైదరాబాద్ హైదరాబాద్లో కూడా ఉండేది అంతే హైదరాబాద్ మనకు పద్దెనిమిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది భారత భారత జాతీయ కాంగ్రెస్ను ఎవరు ఏర్పాటు చేశారంటే బ్రిటిష్ రిటైర్డ్ ఐసిఎస్ అయిన ఏవో హ్యూమ్ అనేవాడు ఏర్పాటు చేశాడు దాని మొట్టమొదటి సమావేశము పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో బొంబాయిలో జరిగింది దాని మొట్టమొదటి సమావేశం పద్దెనిమిది వందల సంవత్సరంలో బొంబాయి బొంబాయిలో ఉమేష్ చంద్ర బెనర్జీ అధ్యక్ష అధ్యక్షతన జరిగింది ఈ విధంగా భారత జాతీయ కాంగ్రెస్ ప్రతి సంవత్సరము ఏదో ఒక చోట సభలు జరపడం ఏదో చోట ప్రతి ఇయర్ సభలు జరిపేది అట్లే మరి హైదరాబాద్లో కూడా ఒక కాంగ్రెస్ శాఖ భారత జాతీయ భారత జాతీయ కాంగ్రెస్ శాఖ హైదరాబాద్లో కూడా ఏర్పడింది ఆ విధంగా పంతొమ్మిది పద్దెనిమిదవ సంవత్సరంలోనే ఈ శాఖ ఏర్పడింది ఈ విధంగా పద్ పంతొమ్మిది వందల సంవత్సరంలో ఏర్పడ్డ భారత జాతీయ కాంగ్రెస్ శాఖ శాఖ హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సంఘం ఉండేది అంటే భారత జాతీయ కాంగ్రెస్కు ఇంకా శాఖ అంటే రాష్ట్ర వ్యాప్తంగా శాఖ లేదు కానీ కేవలం హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సంఘం హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ సంఘం అనేది ఉండేది దీనికి వామన్ నాయక్ అధ్యక్షుడిగా ఉండేవాడు దీనికి వామన్ నాయక్ అధ్యక్షుడిగా ఉండేవారు ఈ సమావేశాల్లో దేశీయ సంస్థానాల్లో జరిగే ప్రజా ప్రజాందోళనలకు భారత జాతీయ కాంగ్రెస్ పేరును ఉపయోగించుకోరాదని జాతీయ నాయకులు అట్టి ఆందోళనలో పాల్గొనరాదని తీర్మానం చేశారు మనకు ఈ సమావేశాల్లో ఏం తీర్మానం చేశారంటే దేశీయ సంస్థానం దేశంలో ఉన్న మిగతా ఎక్కడెక్కడైతే సంస్థానాలు ఉన్నాయో ఆ సంస్థానాల్లో జరిగే ప్ర ప్రజా ఆందోళనల్లో భారత జాతీయ కాంగ్రెస్ పేరును ఉపయోగించుకోరాదని తీర్మానం చేశారు అదేవిధంగా జాతీయ నాయకులు మరి ఈ జాతీయ నాయకులు పోయి ఆ సంస్థానంలో జరిగే ఆందోళనలు కూడా పాల్గొనరాదని తీర్మానం చేయడం జరిగింది తీర్మానం చేయాలని తీర్మానం అంటే జాతీయ కాంగ్రెస్ సమావేశాల్లో ఈ తీర్మానాలు చేశారనమాట మన సంస్థానాల్లో భారత జాతీయ కాంగ్రెస్ పేరును ఉపయోగించుకోరాదు ఉపయోగించుకోరాదని ఒకటైతే జాతీయ నాయకులు ఎవరైతే భారతదేశ వ్యాప్తంగా ఉన్న జాతీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వారు ఇటువంటి ఆందోళన ఏమన్నా సంస్థానాల్లో ఏమైనా ఆందోళన చేస్తే దేశ నాయకులు ఆ ఆందోళనను పాల్గొనరాదని తీర్మానం చేయడం జరిగింది తర్వాత నిజాం రాజ్యంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు డిమాండ్ కొరకు స్టేట్ కాంగ్రెస్ను స్థాపించాలనుకున్నారు అంటే నిజాం రాజ్యంలో ఉన్నది నేతృత్వ ప్రభుత్వం నేతృత్వ పరిపాలన కాబట్టి బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్నారు బాధ్యతాయుత ప్రభుత్వం అంటే ప్రజాప్రభుత్వం బాధ్యతాయుత ప్రభుత్వం అంటే ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అన్నాను నిజాం రాజ్యంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పాటు కొరకు ఏర్పాటు డిమాండ్ కొరకు స్టేట్ కాంగ్రెస్ను స్థాపించాలనుకున్నారు అంటే నిజాం రాజ్యంలో ఒక బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ ఏర్పడింది దానికోసం స్టేట్ కాంగ్రెస్ను స్థాపించాలనుకున్నారు ఎందుకంటే భారత జాతీయ కాంగ్రెస్ పేరును వాడుకోకూడదని జాతీయ నాయకులు చెప్పారు తీర్మానం చేశారు కాబట్టి ఇక్కడ కంపల్సరిగా స్టేట్ కాంగ్రెస్ను స్థాపించాలి స్థాపించాల్సిన ఆగత్యం ఏర్పడింది హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిది నెలకొల్పబడింది హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదిన నెలకొల్పబడింది తర్వాత రామానంద తీర్థ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం ఆనాటి ప్రముఖ నాయకుడు హైదరాబాద్ స్వాతంత్రోద్యమ నాయకుడైన రామానంద తీర్థ పంతొమ్మిది వందల ముప్పై ఐదో సంవత్సరం జూన్ తొమ్మిదిన ఒక తాత్కాలిక కమిటీని ఏర్పరిచాడు రామానంద తీర్థ పంతొమ్మిది ముప్పై ముప్పై ఎనిమిదవ సంవత్సరం జూన్ తొమ్మిదిన ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో పన్నెండు మంది పన్నెండు వందల మంది సభ్యులను చేర్చారు రామానంద తీర్థ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జూన్ తొమ్మిదిన ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసి అందులో పన్నెండు పన్నెండు వందల మంది సభ్యులను చేర్పించడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదిన పంతొమ్మిది ముప్పై ఎనిమిదో సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సభ నిర్వహించాలని రామానంద తీర్థ తెలియజేయడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదిన ఆయన జూన్నే డిక్లేర్ చేశాడు ఇది పన్నెండు వందల సభ్యుల మనం చేర్చారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం అదే సంవత్సరం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సభ నిర్వహించాలని రామానంద తీర్థ తెలవ తెలపడం జరిగింది కానీ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన హైదరాబాద్ రాజ్య ప్రధానమంత్రి అయిన హైదరాబాద్ రాజ్య ప్రధానమంత్రి అయిన అక్బర్ హైదరి అక్బర్ హైదరి అనేవాడు స్టేట్ కాంగ్రెస్ను పుట్టక ముందే నిషేధించాడు స్టేట్ కాంగ్రెస్ను అది పుట్టక ముందే సెప్టెంబర్ తొమ్మిదో తేదీన దాని సమావేశాలు పెట్టి రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్గా డిక్లేర్ చేద్దాం అనుకున్నాడు కానీ ఆనాటి హైదరాబాద్ రాజ్య ప్రధాని అయిన అక్బర్ హైదరి అనేవాడు స్టేట్ కాంగ్రెస్ పుట్టక తొమ్మిదో తారీఖు అయితే పుట్టేది కానీ అంతకుముందు ఒక రోజు ముందే స్టేట్ స్టేట్ కాంగ్రెస్ పుట్టక ముందు దాన్ని నిషేధించడం జరిగింది నిజాం ప్రభుత్వము స్టేట్ కాంగ్రెస్ను ఒక మత సంస్థ అని వాదించింది నిజాం ప్రభుత్వం లేదండి ఇది ఒక స్వతంత్ర సంస్థ అని వేరు ఎంత చెప్పినప్పుడు కూడా నిజాం ప్రభుత్వం ఈ స్టేట్ కాంగ్రెస్ అనే దాన్ని ఒక మత సంస్థ అని ప్రభుత్వం వాదించింది నిజాం ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని తాత్కాలిక కాంగ్రెస్ కమిటీ నిర్ణయించింది నిజాం ప్రభుత్వంతో ఈ విధంగా మనం సంప్రదింపులు జరపాలని ఒక తాత్కాలిక కాంగ్రెస్ కమిటీ ఇక్కడ నిర్ణయించడం జరిగింది ప్రధాన ప్రధాని అక్బరీ హైదరీతో ప్రధాని అక్బరీ హైదరీతో నిషేధం ఎత్తివేయాలని చర్చలు జరిపించింది ప్రధాని అక్బర్ హైదర్తో నిషేధం ఎత్తివేయాలని చర్చలు జరిపింది ఆ విధంగా ఎవరు ఎవరు జరిపిందంటే ఆనాటి ప్రధాని హైదర్తో అక్బర్ హైదర్తో నిషేధం ఎత్తేయాలని చేయాలి చర్చలు జరిపింది మందముల నరసింగరావు ఈ చర్చలకు మధ్యవర్తిగా వివరించి వివరించిన వాడు ఎవరంటే ఈ చర్చలకు ప్రభుత్వానికి వీళ్ళకి మధ్యలో చర్చలకు మధ్యలో మధ్యవర్తిగా ఎవరు వివరించాలంటే నవాబ్ బహదూర్ యార్జంగ్ నవాబ్ బహదూర్ యార్ యార్జంగ్ అనేవాడు ఇత్యాదు ముసల్మాన్ అధ్యక్షులు ఈ చర్చలనే సింగ్ జంగ్ చర్చలని ఈ ఈ చర్చలనే సింగ్ జంగ్ చర్చలని పిలుస్తారు కానీ ఈ చర్చలు విజయవంతం కాలేదు ఫెయిల్ అయినాయి నిషేధం ఎత్తివేయడానికి హైదరాబాద్ రాజ్య కాంగ్రెస్ పై ప్రభుత్వం విధించిన నిషేధం ఎత్తివేయడానికి సత్యాగ్రహం చేయాలని వీరు నిర్ణయం తీసుకున్నారు ఆనాటి నాయకులు హైదరాబాద్ స్వాతంత్ర నాయకులు నిర్ణయం తీసుకున్నారు వీళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మహాత్మా గాంధీ కూడా దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ కూడా ఆమోదించడం జరిగింది ఈ సత్యాగ్రహ ఈ సత్యాగ్రహం చేయడానికి ఒక కార్యవర్గాన్ని ఈ విధంగా సత్యాగ్రహం చేయడానికి ఒక కార్యవర్గాన్ని స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది ఈ కార్యవర్గంలో ఎవరున్నారంటే ఈ కార్యవర్గంలో అధ్యక్షుడు ఎవరంటే గోవిందరావు నానల్ గోవిందరావు నానల్ కార్యదర్శి రామకృష్ణ దూత్ తర్వాత ఈనాటి సభ్యులు మన సత్యాగ్రహ సభ్యులు ఎవరంటే రావినారాయణ రెడ్డి తర్వాత జనార్దన్ రావు దేశాయ్ తర్వాత శ్రీనివాస్ బోరికర్ రావినారాయణ రెడ్డి జనార్దన్ రావు దేశాయ్ తర్వాత శ్రీనివాసరావు బోరికర్ శ్రీనివాసరావు బోరికర్ అనేవారు సభ్యులుగా ఉండేవారు ఈ సత్యాగ్రహ సభ్యులు పద్దెనిమిది జట్లుగా ఉండేవారు పద్దెనిమిది జట్లుగా నాలుగు వందల మంది సత్యాగ్రహాలు పాల్గొన్నారు ఈ సత్యాగ్రహంలో అహింస సత్యాగ్రహ పద్ధతిలో మొత్తము పద్నాలుగు పద్దెనిమిది జట్లుగా పద్దెనిమిది జట్లుగా నాలుగు వందల మంది నాలుగు వందల మంది నాలుగు వందల మంది సత్యాగ్రహాలు ఈ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నారు మరి ఈ విధంగా ఈ ఈ పద్దెనిమిది జట్లకు ఈ పద్దెనిమిది జట్లకు పద్దెనిమిది మంది డిక్టేటర్లు డిక్టేటర్లు అంటే నాయకులు పద్దెనిమిది మంది డిక్టేటర్ నాయకులుగా నియమించబడ్డారు మొదటి డిక్టేటర్ పేరు స్వామి రామానంద తీర్థ మొదటి డిక్టేటర్ పేరు స్వామి రామానంద తీర్థ తర్వాత చివరి డిక్టేటరు కాశీనాథరావు వైద్య చివరి డిక్టేటరు కాశీనాథరావు వైద్య అంటే వీళ్ళు నాయకులు వీళ్ళు చెప్పినట్టు వినాలన్నమాట తన సహచరులైన రావినారాయణ రెడ్డి రామకృష్ణ దూత్ తర్వాత జనార్దన్ రావు దేశాలతో గోవిందరావు నానల్ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగున రెసిడెన్సీలోని బొమ్మల బావి వద్ద సత్యాగ్రహం చేసి చేత నిర్బంధించబడ్డాడు తన సహచరులైన తన సహచరులైన రావినారాయణ రెడ్డి రామకృష్ణ దూత్ తర్వాత జనార్దన్ రావు గోవిందరావు నానల్ గోవిందరావు నానల్ పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం అక్టోబర్ ఇరవై నాలుగో తేదీన రెసిడెన్సీ బజార్లోని రెసిడెన్సీ బజార్లోని బొమ్మల బొమ్మల బావి వద్ద సత్యాగ్రహం చేశాడు సత్యాగ్రహం చేశాడు తన అనుచరులతో దాన్ని పోలీసులు వచ్చి వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత పంతొమ్మిది ముప్పై సంవత్సరం అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన పంతొమ్మిది సంవత్సరం అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి డిక్టేటర్ స్వామి రామానంద తీర్థ సత్యాగ్రహం చేసి నిర్బంధించబడ్డాడు పంతొమ్మిది సంవత్సరం అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి డిక్టేటర్ పంతొమ్మిది ముప్పై సంవత్సరం అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి డిక్టేటర్ స్వామి రామానంద తీర్థ సత్యాగ్రహం చేసి నిర్బంధించబడ్డాడు పోలీసుల చేత నిర్బంధించబడ్డారు తర్వాత గాంధీ గాంధీజీ ఆదేశానుసార మహాత్మా గాంధీ ఆదేశ ఆదేశానుసారం కాంగ్రెస్ సత్యాగ్రహం ఆపివేయబడిందని చివరి డిక్కేటర్ అయిన కాశీనాథరావు వై వైద్య పంతొమ్మిది సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగు నాడు ప్రకటించాడు మరి మహాత్మాగాంధీ ఆదేశాలు ఇచ్చారు సత్యాగ్రహం ఆపి ఆయన మహాత్మా గాంధీ భారతదేశ వ్యాప్తంగా భారతదేశం నుంచి అక్కడి నుంచి బ్రిటిష్ ఇండియా నుంచి మీరు హైదరాబాద్ సంస్థ సత్యాగ్రహం ఆపేయండి అని చెప్పేసి గాంధీ ఆదేశాలు ఇచ్చాడు దాంతోని ఇక్కడ సత్యాగ్రహం ఆపివేయబడిందని చివరి డిక్టేటర్ అయిన కాశీనాథరావు వైద్య పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది డిసెంబర్ ఇరవై నాలుగు నాడు ప్రకటించడం జరిగింది పంతొమ్మిది ఎనిమిది డిసెంబర్ ఇరవై నాలుగు నాడు ప్రకటించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై సంవత్సరాల్లో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై సంవత్సరాల్లో స్టేట్ కాంగ్రెస్ ప్రతినిధిగా కాశీనాథరావు వైద్య కాంగ్రెస్పై నిషేధాన్ని తొలగించే విషయంలో సంప్రదింపులు జరిపారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై సంవత్సరాల్లో ఆనాటి స్టేట్ కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్న కాశీనాథరావు అనే అతను కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని తొలగించాలనే విషయం తొలగించే విషయంతో విషయంలో నిజాం ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడం జరిగింది అనేక చర్చల తర్వాత ప్రధాని చటారీ నవాబు అనేక చర్చల తర్వాత ప్రధాని మళ్ళా కొత్త ప్రధాని వచ్చాడు అని పేరు చటారి నవాబు చటారి నవాబు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం ఏప్రిల్లో తొలగించాడు అనేక అనేక సార్లు చర్చలు జరిపారు ప్రభుత్వంతో ఈ విధంగా చర్చలు జరిపిన ఎనిమిది సంవత్సరాల తర్వాత కొత్తగా కొత్త ప్రధాని వచ్చాడు ఆయన పేరు చటారీ నవం చటార్ నవవా హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం ఏప్రిల్లో తొలగించడం జరిగింది తర్వాత పంతొమ్మిది నలభై ఏడవ సంవత్సరంలో స్వామి రామానంద తీర్థ అధ్యక్షతన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధికార సమావేశం జరిగింది పంతొమ్మిది వందల సంవత్సరం సంవత్సరంలో స్వామి రామానంద తీర్థ అధ్యక్షతన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధికార సమా అధికారికంగా తన సమావేశాన్ని జరుపుకున్నది తర్వాత రజాకారులు పోలీస్ దళాలను ఎదుర్కోవడానికి సర్దార్ జమలాపురం కేశవరావు నాయకత్వంలో కార్యాచరణ సమితిని కూడా ఏర్పాటు చేశారు ఆ రజాకారులను రజా రజాకారులు పోలీస్ దళాలను ఎదుర్కోవడానికి రజాకారులు అంటే పంతొమ్మిది ఇరవై ఏడవ సంవత్సరంలో ఇతిహాద్ ఉల్ ముసల్మాన్ అనే సంస్థ ఆవిర్భవించింది ఇది ముస్లింల సంక్షేమం కోసం ఆవిర్భవించిన సంస్థ ఆ విధంగా ఆ విధంగా ఆవిర్భవించింది ముస్లిం సంక్షేమం కోసం పోరాటం చేస్తుంది ఉన్న సంస్థ తర్వాత మనకు పంతొమ్మిది ముప్పై తర్వాత ఈ సంస్థ కొంతమంది వాలంటీర్లను ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది ఆ వాలంటీర్లను ఏర్పాటు చేశారు ఆ వాలంటీర్లు ఆ వాలంటీర్లకు తర్వాత కాలంలో ఆయుధాలు సప్లై చేశారు వాళ్ళని ఏమంటారు వాళ్ళని ఏమంటారు అంటే రజాకారులు అని అంటారు ఈ విధంగా రజాకారు వ్యవస్థ నిజాం నిజాం నిజాము పరిపాలన కొనసాగడానికి రజాకారులు నిజామును సపోర్ట్ చేస్తూ ప్రజల్లో తిరిగేవారు ఎవరైతే ఈ విధంగా ప్రజల్ని హింసించేవారు రజాకారులు రజాకారులు పోలీస్ దళాలను ఎదుర్కోవడానికి సర్దార్ జమలాపురం కేశవరావు నాయకత్వంలో ఒక కార్యాచరణ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత వ్యక్తి సత్యాగ్రహం రామానంద తీర్థ సేవాగ్రామకు పోయి ఈ విధంగా మనకు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ గురించిన సమాచారం మనం ఈ విధంగా ఇవ్వచ్చు ఈ విధంగా మనకు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ గురించి ఈ విధంగా చెప్పచ్చు ఆ విధంగా మనకు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ అనేది అసలు కాంగ్రెస్ అనేది భారతదేశ వ్యాప్తంగా ఏ విధంగా ఏర్పడింది పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడింది దానిలో భాగంగానే హైదరాబాద్ రాష్ట్రంలో కూడా పంతొమ్మిది వందల సంవత్సరంలో భారత జాతీయ కాంగ్రెస్ శాఖకు ఒక హైదరాబాద్ జిల్లా శాఖ ఏర్పడింది దానికి వామన్ నాయకు అధ్యక్షుడిగా ఉండేవాడు తర్వాత ఈ సమావేశాల్లోనే అంటే ఇక్కడ జరిగిన సమావేశాల్లోనే ఈ విధంగా మనం ఈ సమావేశం దేశీయ సంస్థానాల్లో జరిగే ప్రజాంధ ప్రజాందోళనకు భారత జాతీయ కాంగ్రెస్ను ఉపయోగించుకోరాదని జాతీయ నాయకులు అట్టి ఆందోళనలో పాల్గొనరాదని తీర్మానం చేయడం జరిగింది తర్వాత మరి నిజాం రాజ్యంలో కూడా బాధ్యతాయుతమైన ప్రభుత్వం ఏర్పు ఏర్పాటు చేయాలి డిమాండ్స్ డిమాండ్ చేస్తూ ఒక స్టేట్ కాంగ్రెస్ను స్థాపించాలనుకున్నారు అట్టి కాంగ్రెస్ను రాష్ట్ర కాంగ్రెస్ పదమూప ఎనిమిదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదినో నెలకొల్పబడింది రాష్ట్ర కాంగ్రెస్ ఆ విధంగా రామానంద తీర్థ అనే అనే స్వాతంత్రోద్యమ నాయకుడు ఒక తాత్కాలిక కమిటీని ఏర్పాటు ఏర్పాటు చేసి సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన మీకు హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ డిక్లేర్ చేద్దామని అనుకున్నాడు కానీ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఆనాటి అక్బర్ హైదరీ అనే ప్రధానమంత్రి స్టేట్ కాంగ్రెస్ తొమ్మిదో తారీఖు నాడు దానికి పుట్ట అది ముందే సెప్టెంబర్ ఎనిమిదిన దాన్ని నిషేధించడం జరిగింది నిజాం ప్రభుత్వము స్టేట్ కాంగ్రెస్ ఒక మత సంస్థని వాదించింది నిజాం ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడానికి ఒక తాత్కాలిక కమిటీ వేయబడింది ఈ విధంగా అక్బర్ హద్దరితో నిషేధం ఎత్తివేయాలని చర్చ జరిపింది ఎవరు ఎవరు జరిపినా మందమ్మ నరసింహరావు జరిపారు ఈ చర్చలకు మధ్యవర్తిగా వివరించింది నవాబ్ బహదూరి ఎంఐఎం అధ్యక్షుడు ఈ విధంగా ఈ విధంగానే నిషేధం ఎత్తేవేయడానికి సత్యాగ్రహం ఈ విధంగా నిజాం ప్రభుత్వం వినడం లేదు నిషేధం ఎత్తివేసే పరిస్థితి లేదు కాబట్టి దీనికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేయాలనుకున్నారు మహాత్మా గాంధీ ఈ సత్యాగ్రహ ఉద్యమాన్ని ఆమోదించాడు కాబట్టి వీళ్ళు సత్యాగ్రహం చేయడానికి ఒక కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ కార్యవర్గానికి అధ్యక్షుడు గోవిందరావు నాన్నర్ కార్యదర్శి రామకృష్ణ సత్యావర్గ రావిన సభ్యులు రావి జనార్దన్ రావు దేశ శ్రీనివాసరావు బొరీకర్ తర్వాత ఈ ఈ మొత్తం కూడా పద్దెనిమిది జట్లుగా నాలుగు వందల మంది సత్యాగ్రహాలు పాల్గొన్నారు ఈ పద్దెనిమిది జట్లకు డిక్టేటర్లు ఉన్నారు నాయకులు ఉన్నారు మొదటి డిక్టేటర్ స్వామి రామానంద తీర్థ చివరి డిక్టేటర్ కాశీనాథరావు వైద్య ఈ విధంగా వీళ్ళు సత్యాగ్రహం చేశారు ఆ విధంగా సత్యాగ్రహం చేయడం జరిగింది ఆ విధంగా సత్యాగ్రహం చేసి చివరికి మహాత్మా గాంధీ సత్యాగ్రహాన్ని చెప్పేసి మనకు మనకు చివరి డిక్టేటర్ అయిన కాశీనాథరావు వైద్య పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సంవత్సరం డిసెంబర్ ఇరవై నాలుగు నాడు ప్రకటించడం జరిగింది తర్వాత ఈ విధంగా కాశీనాథరావు వైద్య కాంగ్రెస్పై ఉన్న నిషేధాన్ని తొలగించే విషయంలో చాలా సంప్రదింపులు జరపడం జరిగింది అనేక చర్చల తర్వాత ఒక ఎనిమిది సంవత్సరాల తర్వాత మనకు చటారి నవాబు అనే హైదరాబాద్ ప్రధానంగా వచ్చాడు ఆయన వచ్చి పంతొమ్మిది వందల నలభై ఆరో సంవత్సరం ఏప్రిల్లో దీనిపైన ఉన్న నిషేధాన్ని తొలగించడం జరిగింది ఆ విధంగా నిషేధాన్ని తొలగించిన తర్వాత పంతొమ్మిది నలభై ఏడు సంవత్సరంలో స్వామి రామానంద తీర్థ అధ్యక్షతన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధికారిక సమావేశం జరిగింది తర్వాత రజాకారులు పోలీస్ దళాలను ఎదుర్కోవడానికి సర్దార్ జమలాపురం కేశవరావు నాయకత్వంలో ఒక కార్యాచరణ సమితిని ఏర్పాటు చేయడం జరిగింది వ్యక్తి సత్యాగ్రహం రామానంద తీర్థ వ్యక్తి సత్యాగ్రహం అనేది ఇక్కడ జరిగింది భారతదేశ వ్యాప్తంగా కూడా వ్యక్తి సత్యాగ్రహం జరిగింది భారతదేశ భారతదేశంలో భాగంగా హైదరాబాద్ రాజ్యాన్ని కూడా వ్యక్తి సత్యాగ్రహం జరిగింది రామానంద తీర్థ సేవాగ్రామకు పోయి అంటే మనకు స్వాతంత్రోద్యమంలో జరిగిన వివిధ ఘట్టాలను గురించి వివరించమన్నప్పుడు వాళ్ళు ఏ క్వశ్చన్ ఏ ఏ ఏరియా ఆడితే అది మనకు చెప్పాల్సి ఉంటుంది కాబట్టి భారతదేశ వ్యాప్తంగా వ్యాప్తంగా జరిగిన వ్యక్తి సత్యాగ్రహంలో ఇక్కడ కూడా ఇక్కడ హైదరాబాద్ రాజ్యాన్ని కూడా వ్యక్తి సత్యాగ్రహం జరిగింది రామానంద తీర్థ సేవాగ్రాముకు పోయి మహాత్మా గాంధీ అనుమతి తీసుకున్నాడు అలాంటి స్వాతంత్రోద్యమ నాయకుడైన రామానంద తీర్థ సేవాగ్రామకు పోయి సేవాగ్రామ ఆశ్రమానికి పోయి మహాత్మా గాంధీ అనుమతి తీసుకొని ఆయన అనుమతి తీసుకుని రావడం జరిగింది హైదరాబాద్కు ఈ విధంగా హైదరాబాద్కు వచ్చి ఆయన పంతొమ్మిది నలభై సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీన వ్యక్తి సత్యాగ్రహం చేయడం జరిగింది దీంతో ప్రభుత్వము రామానంద తీర్థను అరెస్ట్ చేసి ఆయనకు జైలు శిక్ష విధించడం జరిగింది ఈ సత్యాగ్రహ ఉద్యమంలో రామానంద రామానంద తీర్థతో పాటు ఈ సత్యాగ్రహ ఉద్యమంలో రామానంద తీర్థతో పాటు హీరాలాల్ హీరాలాల్ కోటేచ ప్రాణేశాచార్య మోతిలాల్ మంత్రి శ్రీనివాసరావు హవల్దార్ తర్వాత దేవరాంభాయ్ చౌహాన్ తర్వాత అచ్యుతరావు దేశపాండే మరియు వారు అరెస్ట్ అయ్యారు అరెస్ట్ కావడం జరిగింది ఈ సత్యాగ్రహం ఉద్యమంలో మనకు వ్యక్తి సత్యాగ్రహం భారతదేశ వ్యాప్తంగా కూడా వ్యక్తి సత్యాగ్రహం జరిగింది అక్కడ వినోబావే వ్యక్తి సత్యా భారతదేశ వ్యాప్తంగా వినోబాబావే వ్యక్తి సత్యాగ్రహం చేస్తే ఇక్కడ వ్యక్తి సత్యాగ్రహంలో రామానంద తీర్థ సేవ అంటే మహాత్మా గాంధీ అనుమతి తీసుకొని ఇక్కడ వ్యక్తి సత్యాగ్రహ ఉద్యోగ ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించాడు ఈ వ్యక్తి సత్యాగ్రహ ఉద్యమం అనేది వ్యక్తి సత్యాగ్రహం రామానంద తీర్థ సేవాగ్రహం ఆశ్రమానికి పోయి భారతదేశ వ్యాప్తంగా వ్యక్తి సత్యాగ్రహాన్ని భారతదేశంలో చేసిన వాడు ఆ విధంగా వినోబాబావే మహాత్మా గాంధీ శిష్యుడు అదేవిధంగా హైదరాబాద్ రాజ్యంలో స్వాతంత్ర ఉద్యమ నాయకుడైన రామానంద తీర్థ సేవాగ్రహం ఆశ్రమానికి పోయి మహాత్మా గాంధీ అనుమతి తీసుకొని వచ్చి హైదరాబాద్కు వచ్చి పంతొమ్మిది నలభై సంవత్సరం సెప్టెంబర్ పదకొండవ తేదీన వ్యక్తి సత్యాగ్రహం చేయడం జరిగింది దీంతో ప్రభుత్వం రామానంద తీర్థను అరెస్ట్ చేసి జైలు శిక్ష విధించడం జరిగింది ఈ సత్యాగ్రహ ఉద్యమంలో మా రామానంద తీర్థతో పాటు హీరాలాల్ హీరాలాల్ కోటేచ హీరాలాల్ కోటేచ ప్రాణేశ ప్రాణేశాచార్య తర్వాత మోతిలాల్ మంత్రి శ్రీనివాసరావు హవల్దార్ తర్వాత దేవరాంభాయ్ చౌహాన్ తర్వాత అచ్యుతరావు దేశ్ముఖ్ దేశ్పాండే మొదలైన వాళ్ళు కూడా అరెస్ట్ కావడం జరిగింది క్విట్ ఇండియా ఉద్యమం స్వామి రామానంద తీర్థ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ముందు రోజున బొంబాయిలో మహాత్మా గాంధీతో స్వామి రామానంద తీర్థ భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి ఒక రోజు ముందున ముందు రోజున బొంబాయిలో మహాత్మా గాంధీతో మాట్లాడి కిట్ క్విట్ ఇండియా ఉద్యమానికి ఆయన అనుమతి తీసుకొని హైదరాబాద్ బయలుదేరాడు క్విట్ ఇండియా ఉద్యమం భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నట్టే హైదరాబాద్ రాజ్యంలో కూడా చేయాలని ఆయన అనుమతి తీసుకోవడం జరిగింది ఈ విధంగా రామానంద తీర్థ స్టేట్ కాంగ్రెస్ ఆకాంక్షలను ఒక ఉత్తరం ద్వారా డాక్టర్ మెల్కోటకి పంపించి నిజాంకు నిజాంకు పంపమన్నాడు రామానంద తీర్థం ఏం చేశాడంటే ఒక లెటర్ రాశాడు నిజాం స్టేట్ కాంగ్రెస్ యొక్క కోరికల ఆంకా ఆకాంక్షల గురించి ఒక ఉత్తరం ద్వారా డాక్టర్ మెల్కోటే డాక్టర్ మెల్కోటేకి పంపించాడు డాక్టర్ మెల్కోటెకి పంపిస్తే డాక్టర్ మెల్కోటే నిజాంకు మెల్కోటకి ఇచ్చి నిజాంకు పంపమొన్నాడు తర్వాత ఈ విధంగా నాంపల్లి స్టేషన్లో నాంపల్లి రైల్వే స్టేషన్లో రామానంద తీర్థం నిజాం ప్రభుత్వం నిర్బంధించింది ఆయన బొంబాయి నుంచి రాకముందే డాక్టర్ మెల్కోటేకి చెప్పాడు ఒక లెటర్ దీని మ్యాటర్ చెప్పి ఆ లెటర్ నిజాంకు పంపమన్నారు ఆ విధంగా మెల్కోటే నిజాంకు లెటర్ పంపడం జరిగింది అంటే కాంగ్రెస్ ఆకాంక్షలు కాంగ్రెస్ యొక్క కోరికలను ఆ లెటర్లో లెటర్ ద్వారా నిజాంకు పంపించారు కానీ ఈ విధంగా మరి ఈ విధంగా రామానంద తీర్థం వస్తున్నారు నాంపల్లికి అని చెప్పగానే నాంపల్లి స్టేషన్లోనే రామానంద తీర్థం నిజాం ప్రభుత్వం నిర్బంధించడం జరిగింది దీంతో డాక్టర్ మెల్కోటే స్టేట్ కాంగ్రెస్ పక్షాన సంతకం చేసి దీంతో డాక్టర్ మెల్కొటే ఏం చేశాడని స్టేట్ కాంగ్రెస్ పక్షాన ఆయన సంతకం చేసి నిజాంకు పంపి లెటర్ పంపించారు దాంతో మేల్కోటేని కూడా ప్రభుత్వము అరెస్ట్ చేసింది మెల్కోటెని కూడా ప్రభుత్వం అరెస్ట్ చేసింది పండిత నరేంద్రజీ తర్వాత హరిశ్చంద్రరావు హేడా తర్వాత విమలాబాయి మెల్కోటే తర్వాత పి రామకృష్ణారావు తర్వాత జి రామాచ జి రామాచార్ వందేమాతర రామచంద్రరావు కృష్ణ కృష్ణదుబే కొత్తగూడెం చింగరేణి కాలేజ్ ట్రేడ్ యూనియన్ లీడర్ అయిన కృష్ణదుబే మొదలైన వారు ఈ ఉద్యమంలో ఈ ఈ ఉద్యమంలో క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్ట్ కావడం జరిగింది తర్వాత మహారాష్ట్ర పరిషత్ కార్యదర్శి అయిన గోవిందదాసు దాసు షరాఫ్ను ఔరంగాబాద్లో బ్రిటిష్ ప్రభుత్వం నిర్బంధించింది తర్వాత హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీ భవనం మీద కాంగ్రెస్ జెండా ఎగిరవేసినందుకు గాను పద్మజానాయుడును ప్రభుత్వం నిర్బంధించింది హైదరాబాద్లో హైదరాబాద్లోని బ్రిటిష్ రెసిడెన్సీ ఉంది ఆ భవనం కింద ఆ భవనం మీద పద్మజానాయుడు సరోజి నాయుడు కూతురు పద్మజానాయుడు జెండా ఎగరవేసింది బ్రిటిష్ రెసిడెన్సీ భవనం మీద ఈ విధంగా జెండా ఎగిరేవేసినందుకు ప్రభుత్వం నిజాం ప్రభుత్వం పద్మజ పద్మజానాయుడును అరెస్ట్ చేసి జైల్లో వేసింది తరువాత అరుణ ఆసఫ అరుణ ఆసఫ్ అలీ రాష్ట్రంగా హైదరాబాద్లో పర్యటించింది క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యాపింపజేసింది అరుణ ఆసఫ్ అలీ హైదరాబాద్లో రాష్ట్రంగా పర్యటించి పర్యటించి క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యాపింపజేసింది తర్వాత ప్రజల్లో నిజాం వ్యతిరేక భావాలను తొలగించడానికి ప్రజల్లో నిజాం వ్యతిరేక భావాలను తొలగించడానికి బీబీసీలో బ్రిటిష్ బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ రజ్బుక్ రజుక్ విలియమ్స్ను నిజాం హైదరాబాద్కు పిలిపించారు రజ్బుక్ విలియమ్స్ను నిజాం హైదరాబాద్కు పిలిపించడం జరిగింది తర్వాత రజ్బుక్ విలియమ్స్ అంటే ప్రజల్లో నిజాం వ్యతిరేక భావాలు బాగా వ్యాపిస్తున్నాయి కాబట్టి ఒక ఎక్స్పర్ట్ పిలిపించారు ఈ మీరు హైదరాబాద్ పిలిపించారు అవి తొలగించిన నిజాం వ్యతిరేక భావాలను తొలగించాలి ప్రజల్లో వ్యాప్తు వ్యాపిస్తున్న నిజాం వ్యతిరేక భావాలను తొలగించడానికి బీబీసీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ రజ్బుక్ విలియమ్స్ అనేవాడిని నిజాం హైదరాబాద్కు పిలిపించడం జరిగింది తర్వాత రజ్బురుక్ బ్రిటిష్ ఇండియా ప్రజల వల్లనే హైదరాబాద్ ప్రజలు కూడా రాజకీయ స్వేచ్ఛను పౌరాకులను అనుభవిస్తున్నారన్న విషయాన్ని చెబుతూ వ్యాసాలు రాసి వాటిని వేరువేరు పత్రికల్లో జర్నలిస్టులు ప్రచురించారు రస్బృక్ ఏం చేశాడంటే ఆయన ప్రచారం చేశాడు బ్రిటిష్ ఇండియా అంటే బ్రిటిష్ వారు డైరెక్ట్గా బ్రిటిష్ వారు డైరెక్ట్గా పరిపాలించిన మిగతా భారతదేశం వారు వల్లనే హైదరాబాద్లో కూడా ప్రజలు హైదరాబాద్ ఐదులో హైదరాబాద్లో కూడా ప్రజలు కూడా రాజకీయ స్వేచ్ఛను రాజకీయ స్వేచ్ఛను పౌరాకులను అనుభవిస్తున్నారనే అను అని ఒక తప్పుడు వార్తలను ఆయనే రాసి పత్రికల్లో వచ్చిటర్ చేశారు కొన్ని వ్యాసాలు రాసి వాటిని వేరు వేరు పత్రికల్లో జర్నల్స్లో ప్రచురింపజేశారు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వల్ల ఈ ఈ ప్రచారం ఆగిపోయింది ప్రజలు తీవ్రంగా దీన్ని వ్యతిరేకించారు ఎందుకంటే ఆయన అన్ని అబద్ధాలు రాసి నిజాం పరిపాలన చాలా బాగుంది ప్రజలు బాగా రాజకీయ స్వేచ్ఛను పౌరకులను బ్రిటిష్ ఇండియా వల్లనే అనుభవిస్తున్నారనే విషయాన్ని ఆయన చెప్తూ వ్యాసాలు రాసి వాటిని వేరు పత్రికలు జర్నల్స్లో ప్రచురింపజేశారు కానీ ప్రజల్లో తీవ్రత తీవ్ర వ్యతిరేకత వల్ల ప్రజల్లో ఉన్న ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు చర్యను దీనివల్ల ఈ ప్రచారం ఆగిపోయింది తర్వాత క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో భారతదేశం వెలుపల సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో స్థాపించబడిన ఆజాద్ హిందూ పౌదులో హైదరాబాద్కు చెందిన అబీద్ హసన్ సఫ్రాని ప్రొఫెసర్ సురేష్ చంద్ర అలీ సుల్తాన్లు చేరి జర్మనీ సుభాష్ చంద్రబోస్తో సన్నిహితంగా ఉండి పనిచేశారు కిట్ క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో భారతదేశం వెలుపల కూడా భారతదేశం వెలుపల సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో స్థాపించబడిన ఆజాద్ హిందూ ఫౌజ్లో కూడా హైదరాబాద్ వాళ్ళు ఉన్నారు హైదరాబాద్ చెందిన వాళ్ళు అబీద్ హసన్ సఫ్రాని అది అబీద్ హసన్ సఫ్రాని ప్రొఫెసర్ సురేష్ చంద్ర తర్వాత అలీ సుల్తాన్లు అలీ సుల్తాన్లు కూడా వీళ్ళందరూ కూడా హైదరాబాద్ వాళ్ళు చేరి జర్మనీలో సుభాష్ చంద్రబోస్తో సన్నిహితంగా ఉండి పనిచేయడం జరిగింది సో ఇది మనకు క్విట్ ఇండియా ఉద్యమం గురించి కూడా సమాచారము స్వాతంత్రోద్యమంలో భాగంగా ఇవ్వడం జరిగింది ఇద్దరితోనే ఈ ఎపిసోడ్ ఊహించడం జరుగుతుంది